నన్ను క్షమించాలండి ఇంటర్నెట్ పోవడం వల్ల మధ్యలో లైవ్ కట్ అయిపోయింది మనం డీజీపీ గురించి మాట్లాడుతున్నాం ఇలాగా కాకినాడలో ఒక అడ్వకేట్ గారిని అర్ధరాత్రిపూట తలుపు పగొట్టి బంధించడం వలన అది పొరపాటు జరిగింది అది తప్పు అని చెప్పి హైకోర్టు వారు చెప్తూ మీరు చేరాలనుకుంటే కద్ర చొక్కాలు వేసుకు పార్టీలో చేరవచ్చు కానీ ఇది ఇంట్లో ఇలా చేయకూడదు ఇది అసలు ప్రజా పరిపాలన ఉందా అని అన్నారు కానీ అందుకనే డీజీపీ గారు కూడా ప్రస్తావన చేయలేదు హైకోర్టు వారు అక్షింత చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ప్రజాపాలన లేదు పోలీసుల యొక్క రాష్ట్ర లేకపోతే నిరంకుసత్వం లేకపోతే పోలీసు లాఠీ రాజ్యం నడుస్తుంది అనుకోవాలి ప్లస్ ఈరోజు చీరాలలో ఒక యువకుడు చనిపోయాడండి దేనికోసం చీరాలలో ఒక మూడు రోజుల క్రితం మాస్క్ పెట్టుకోలేదని ఆ యువకుడిని ఎస్ఐ గారు అడ్డు పెట్టారు అడ్డుపెట్టి ఎస్ఐ పొరపాటు ఆ కుర్రాడు తప్పే మాస్క్ పెట్టుకోవాలని మీరు రాజ్యాంగం ప్రకారం ఒక రూల్ పెట్టారు కనుక ఆ రూల్ ప్రకారం బయటకు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి కూడా మాస్క్ పెట్టుకుని రావాలి అతను తప్పు చేశాడు తప్పు చేసినప్పుడు బాబు నువ్వు తప్పు చేసావు తప్పు మాస్క్ పెట్టుకోవాలని ఆ నాపి వంద రూపాయలు అంత చలాన్ని కట్టించుకోవచ్చు లేదు కొంతమంది పోలీసులు గాంధీగిరి చేస్తారు ఒక పువ్వి చరైబాబు చేయకూడదు వాడిని కాస్త తప్పిది పద్ధతి కాదు నీ ఆరోగ్యం నీతో పాటు ప్రజలను కాపాడాలి అని మనం చెప్పొచ్చు ఏం చెప్పకుండా వాడేది ఆర్గ్యూ చేశాడని ఆర్గ్యూ ఎందుకు చేస్తాడండి అది కూడా మీ తప్పే ప్రభుత్వం తప్పే ఎందుకంటే ప్రభుత్వం వారు లాక్డౌన్లు పెడతారు గట్టిగా ఉండాలంటారు సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారం పోవాలంటారు కానీ లాక్డౌన్ అమలు చేయాలి కదా అమలు చేయాలని చేయాల్సింది బాధ్యత ఎవరిది పోలీసులది కానీ ప్రభుత్వం చేసే మంచి పనుల వలన ప్రభుత్వంలో ఉన్న లోపాల వలన ప్రజల్ని పోలీసులు గట్టిగా అడగలేకపోతున్నారు పోలీసు ప్రజల్ని పోలీసుల మీద తిరగబడుతున్నారు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మీరు మందు షాపులు ఓపెన్ చేశారు మంచి పీక్గా ఉన్న కరోనా లాక్డౌన్ సమయంలో మందు షాపులు ఓపెన్ చేశారు ఏమైనా ఓ మందు ఓపెన్ చేసి వేల మంది పెద్ద పెద్ద కిలోమీటర్ లైన్లు ఉన్నాయి మరి వాళ్ళకి కొంతమంది పబ్లిక్ అడిగారు పోలీసులని ఏమండి కరోనా మాకైనా వాళ్ళకి రాదా అని అమ్మ మీరేం చేయలేమని చెప్పి పోలీసులు ఏమనలేక ప్రజలతో ఆర్గ్యుమెంట్ చేయలేక నమస్కారం పెట్టి ప్రజలు పక్క పంపించారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజున పోలీసులతో ప్రజలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే మీ పొరపాటే ప్రభుత్వం యొక్క తప్పిదమే సరే మీరు చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలు చేశారు డాక్టర్లు కార్యక్రమాలు చేశారు ప్రతిదాన్ని ఓపెన్ చేశారు మొత్తం అన్నీ చేశారు చివరికి ఏమైంది మీరు మాస్కులు పెట్టుకుని చేస్తున్నారా మాస్కులు పెట్టుకోవాల్సిన అది అది ప్రజలకి కానీ మీకు లేదా ప్రభుత్వానికి ఉండదా ఆ బాధ్యత ప్రభుత్వానికి లేదా మనము ఆచరించాలి సార్ రామకృష్ణ పరహంస గారు వివేకానంద తల్లి వివేకానంద చిన్నపిల్లడప్పుడు వస్తే అయ్యా స్వామి స్వీట్ తింటున్నాడు మా వివేకానందుడు మానిపించమంటే రామకృష్ణ పరహంస నువ్వు వారందత్తు రా అన్నాడు మళ్ళా వారం వారాద రమ్మంటే మళ్ళా ఎందుకంటే రమ్మన్నాడు మూడో వారానికి అప్పుడు చెప్పాడు రామకృష్ణ పరహంస అయ్యా వివేకానంద నువ్వు తినకూడదయ్యా స్వీటు తప్పు మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్పాడు అప్పుడు వివేకానంద గారి తల్లి అడిగిందట రామకృష్ణ పరవంశని అయ్యా ఈ చిన్న మాట చెప్పడానికి మమ్మల్ని మూడు వారాలు ఎందుకు తిప్పావు అని అడిగింది అప్పుడు ఆయన అన్నాడు అమ్మ ఈ స్వీట్ తినాలి వాడు నాకు ఉంది నేను తప్పు చేస్తా అంటే స్వీట్ తినే తింటున్నాను కనుక నేను తప్పు చేస్తూ ఎదుటివాడిని చేయొద్దు ఎట్లా అంటాను అందుకని నేను స్వీట్ మానడానికి నాకు మూడు వారాలు పట్టింది ఆ యొక్క స్వీట్ని వద్దనుకొని మానేయడానికి నాకు మూడు వారాలు పట్టింది కనుక ఇప్పుడు నేను స్వీట్ తినట్లేదు కనుక నేను నేను మనస్ఫూర్తిగా ధైర్యంగా వివేకానందుకి చెప్పాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటి మనం చేసే పని కర్త కర్మ అంతా మనం ఎట్లా ఉంటామో అదే అలాగే చేయాలి అలా చేయకపోయినా పది ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ప్రజలు ఎందుకు చేయరు అదే మీ పొరపాటు ప్రభుత్వంలో మీ తప్పిదాలు మీరు కప్పించుకుంటున్నారు మీరు మందు షాపుల దగ్గర ఎంత బారున్నా పర్లేదు వాళ్ళకి లాక్డౌన్ లేదు వాళ్ళకి కరోనా రాదు ప్లస్ చేపల మార్కెట్ చూడండి మొన్న పేపర్లో చూశాను ఎక్కడికక్కడ చేపల మార్కెట్ అంత జనం ఆ చేపల మార్కెట్లో అటు ప్రజలకి లేదు మీకు మీరు పట్టించుకోరు పట్టించుకోవాలి కదా అంత పెద్ద మార్కెట్లు ఉన్నప్పుడు ఏం చేయాలి కంట్రోల్ చేయాలి బయట ఇద్దరు పోలీసులు పెడితే చాప మార్కెట్లో దారిలో ఆపుతే ఆగద ఆగరా వాళ్ళు ఏది చేయాలి లేదు మీకు మీరు ఎంతసేపుకి సింపుల్గా మనకేం పర్వాలేదు ప్రజలు వాళ్ళు వాళ్ళు బాగా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు ప్రజలు వాళ్ళే చూసుకున్నారనే రీతికి వచ్చి మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజారంజకంగా పరిపాలించండి మీ హోంమంత్రి గారికి డీజీపీ గారికి చెప్పండి దయచేసి ప్రజలకు చెప్పేటప్పుడు ఆ చెప్పే పని మనం చేస్తున్నాం లేదో ఆలోచించండి అలా చేయండి పోలీసుల్ని ప్రజలకి అనుకూలంగా పని చేయించండి మీకు అనుకూలంగా మీ కార్యకర్తకు అనుకూలంగా మీకు నాయకులకు అనుకూలంగా పనిచేయించి మాకండి పని చేయించి అటు హైకోర్టు వారి ఏం వేయించొద్దు ప్రజల చేత చివారులు తినొద్దు ప్రజలతో ఘర్షణ పడే చేయమాకండి రాజ్యాంగానికి వ్యతిరేకం అసలు పోలీసు వ్యవస్థకే మాయన మచ్చగా తయారైపోతుంది కనుక దయచేసి మీరు ఆ దిశ చట్టం అనగానే సరిపోదు సార్ ప్రతి అర్జునుడి ఇబ్బంది పెట్టడం కాదండి అర్జును న్యాయం చేయండి వాళ్ళ చేత ఉద్యమాలు చేయించే పరిస్థితి తెచ్చుకోవద్దు వాళ్ళని చక్కగా కాపాడండి ఇవన్నీ మీ కాపాడుతా అని ఆశిస్తూ మళ్ళీ ఇంక వీళ్ళు కలుసుకుంటాను అండి అందరికీ తిరుపతిలో నేను ఉంటానండి సెలవు తీసుకుంటాను జై జనసేన భారత్ మాతా కి జై జై హింద్